हेलो व्यूअर्स, वेलकम टू लर्न मोर। ఎలా ఉన్నారు అందరూ? అందరూ చాలా బాగున్నారు. సో నేనైతే సూపర్గా ఉన్నాను. కొంచెం వాయిస్ మాత్రం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోవద్దు, ఎందుకంటే కొంచెం గొంతు పోయింది. సో వాయిస్ బ్రేక్ అనేది వస్తుందన్నమాట. ఈరోజు అయితే మనం మన డైలీ రొటీన్ వ్లాగ్, నా డైలీ రొటీన్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. దాంతోపాటు మనందరికీ ఎంతో యూస్ఫుల్ అయ్యే కొన్ని టిప్స్ కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. సో అయితే చాలా యూస్ఫుల్ ఉంటాయి, చిన్న చిన్నవి అనుకోకండి, చాలా యూస్ఫుల్ అన్నమాట. మనకి కొన్ని ఉపయోగపడతాయి. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ చాలామందికి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ పోతే చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఇవాళ నా డైలీ రొటీన్ వ్లాగ్లోకి మీకు వెళ్తున్నాను. సో నేను మార్నింగ్ నుంచి షూట్ చేశాను ఈ వ్లాగ్. సో కొన్ని కొన్ని బిట్స్ మాత్రమే నేను ఇందులో అప్లోడ్ చేశాను అనమాట. దాంతోపాటు చాలా యూస్ఫుల్ అయిన టిప్స్ కూడా ఇందులో మీకు ఈ వీడియోలో వస్తాయి, చాలా అందరికి ఉపయోగపడతాయి. మనకి రోజు ఎంత చేసినా సరే పని ఉంటూనే ఉండిద్దండి, ఏదో ఒక పని. ఆ పనిలో పడి మనం రెగ్యులర్గా చేసే పనిలో పడి కొన్ని చిన్న చిన్న పనులు మాత్రం మనం నెగ్లెక్ట్ చేస్తామనుకోవచ్చు, లేదా మర్చిపోతామనుకోవచ్చు, లేదా మనకుండే ప్రెషర్ అంటే పిల్లల గోల వల్ల కానీ ఏదైనా సరే కొన్ని విషయాలు నెగ్లెక్ట్ చేస్తామనుకోవచ్చు. సో అలాంటివి నెగ్లెక్ట్ చేయకుండా కొన్ని టిప్స్ అన్నమాట. చాలామందికి షాంపూస్ బాటిల్స్ యూజ్ చేసే అలవాటు ఉండిద్దండి, కానీ షాంపూస్ బాటిల్ యూజ్ చేయడం వల్ల ఎంత వేస్టేజ్ ఉండిద్దంటే, మనం తలస్నానం చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే మనం చేతిలో ఎంత వేసుకుంటున్నామని కూడా లెక్క పత్రం ఏమి ఉండదన్నమాట. వచ్చేది ఒక వారంలో, మీరు గట్టిగా 2-3 సార్లు తలస్నానం చేస్తే ఒక వారంలో అయిపోద్ది షాంపూ బాటిల్ మొత్తం. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే, ఎప్పుడైనా నేను మీ అందరికీ రికమెండ్ చేస్తాను, ఈ షాంపూ బాటిల్స్ కాకుండా ఇలాంటి ప్యాకెట్స్ మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఒకవేళ మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ కావాలన్నా ఉపయోగపడతాయి. దాంతోపాటు మనకి వేస్టేజ్ అనేది తక్కువ ఉండిద్ది, దాంట్లో తప్పేం లేదండి. అలా అని చీప్ అని ఏమి ఉండదు షాంపూ ప్యాకెట్స్ వాడడం వల్ల. సో బాటిల్స్ అనే కాదు, ఇలా ప్యాకెట్స్ వాడడం వల్ల కూడా మీకు వేస్టేజ్ అనేది తక్కువ ఉండిద్ది. అలాగే మనకి కూడా ఎప్పుడైనా ఎమర్జెన్సీగా కావాలన్నప్పుడు కూడా బయటకు వెళ్ళేటప్పుడు వేరే ఊరు వెళ్ళాలన్నా సరే మనం 2 ప్యాకెట్స్ మనం బ్యాగ్లో వేసుకుని కూడా తీసుకువెళ్ళిపోవచ్చు. సో మనం ఇలా షాంపూ ప్యాకెట్స్ ఎక్కువ ఒక దండ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నప్పుడు అవి స్టోర్ చేసుకోవడానికి ఎక్కడైనా పెట్టేస్తూ ఉంటాము. సో ఒకటి తీస్తాము, మళ్ళీ అక్కడ ఒక దగ్గరికి వెళ్ళి తీయడం కాకుండా ఇలా ఒక ఖాళీ డబ్బాలో విడివిడిగా వేసి మనం బాత్రూంలో పెట్టేసుకున్నామంటే మనం స్నానం చేసేటప్పుడు అక్కడే తీసుకొని మనం వాడుకొని అక్కడే మూత పెట్టి పెట్టేయచ్చు అనమాట. అదే తీసి ఇంట్లో పెట్టుకుంటే మాత్రం మనం మర్చిపోతూ ఉంటాం, కాబట్టి ఎన్ని ఉన్నాయో ఎన్ని లేవో మనకి తెలియదు. సాధారణంగా నేను ఏ వస్తువు పడేయనండి, పడేయాలంటే నాకు ప్రాణం ఒప్పదు, ఎందుకంటే రీయూస్ చేయాలనిపించింది. ఏదైనా సరే మనకు కొత్తగా థింకింగ్ అనమాట, ఏదైనా కొత్త ఆలోచన ఆలోచించి దాంతో ఎలా ఆర్గనైజ్ చేయొచ్చు, ఎలా వాడుకోవచ్చు అని ఆలోచన చేయొచ్చు. ఇది వచ్చి కంప్యూటర్ టేబుల్లో మనం కీప్యాడ్ పెడతాం కదా, అక్కడ ఉండే వుడెన్ పీస్ అనమాట, అది పడేద్దాం అనుకుని తీసేశాను. కాకపోతే దాన్ని తీసి నేను ఇలాగ ఆర్గనైజ్ చేసుకున్నాను. నాకు కిచెన్ అనేది చాలా చిన్న కిచెన్ అండి, మీకు ఎప్పుడైనా సరే నా కిచెన్ చిన్న కిచెన్ అనమాట, ఎక్కువ స్పేస్ ఉండదు, తక్కువ స్పేస్ మాత్రమే ఉండిద్ది. సో అందులోనే నేను అన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటాను. సో ఇది నేను కప్స్గా పెట్టుకోవడానికి యూజ్ చేస్తాను అనమాట స్టాండ్ని. అండ్ తర్వాత ఇంకొక మంచి టిప్ నేను చెప్తానండి, ఇది అందరికీ ఉపయోగపడుద్ది. పిల్లల కోసమని మనం హాట్ ఐటమ్స్ అంటే మిచ్చిరిళ్ళు, చెక్కలు, చెకోడీలు ఇవి తెస్తూ ఉంటాము. సో ప్యాకెట్స్లో పెట్టి స్టోర్ చేయడం కన్నా ఇలా డబ్బాలో వేసి మీరు కొంచెం పైన అంటే పిల్లలకి అందకుండా పై షెల్ఫ్లో మీరు పెట్టారంటే వాళ్ళు అడిగినప్పుడు మనం తీసి ఒక చిన్న గిన్నెలో వేసి మనం ఇవ్వచ్చు అన్నమాట. సో మనం ప్యాకెట్స్లో వేసి అలాగే కవర్లో చుట్టేసి అలా పక్కన పడేస్తే కొన్ని రోజులకి ఏమవుతుందంటే నూనె వాసన వచ్చేస్తుంది, ఆ కవర్లు అలా ఉండడం వల్ల నూనె వాసన వచ్చేస్తుంది. సో ఎంతో కొంత వేస్ట్ అనేది పోయింది అన్నమాట. సో అలా కాకుండా ఇలా విడివిడిగా డబ్బాలో వేసేసి మనం ఒక అందకుండా పైన కొంచెం పిల్లలకి అందకుండా పై షెల్ఫ్లో పెట్టేస్తే వాళ్ళు అడిగినప్పుడు మనం ఒక బౌల్ తీసి వేసేసి ఇవ్వచ్చు. అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ కూడా అంతేనండి, బిస్కెట్స్ తెచ్చినప్పుడు ఒకేసారి వాళ్ళ దగ్గర పెట్టకుండా ఒక డబ్బాలో వేసేసి వాళ్ళు అడిగినప్పుడు ఒక్కొక్కటే తీసి వాళ్ళకి నచ్చింది తీసుకొని తింటారు. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లలకి ఇవన్నీ మనం తీసుకొచ్చి ఇంట్లో పెడతా ఉంటాం అన్నమాట. సో చాలా ఉపయోగకరమైన నెక్స్ట్ టిప్ వచ్చి ఆడవాళ్ళందరికీ చాపింగ్ బోర్డ్ వాడతామండి, మనం అందరము చాపింగ్ బోర్డ్స్ వాడతాం కదా. సో వుడెన్ చాపింగ్ బోర్డ్స్ వాడుతూ ఉంటాము, వుడెన్ అని కాదండి ప్లాస్టిక్దైనా ఏదైనా సరే చాపింగ్ బోర్డ్స్ వాడినప్పుడు
దాని మీద ఒక రకమైన స్మెల్ వచ్చేది. మీరు ఎంత కడిగినా సరే, ఎందుకంటే ఉల్లిపాయలు కోస్తాము, బెండకాయలు కోస్తాము, వెల్లుల్లిపాయలు కోసినప్పుడు ఒక వాసన అనేది హార్డ్గా ఉండేది కాబట్టి అది త్వరగా పోదు మీరు ఎంత కడిగినా నార్మల్గా వాటర్తో కడిగితే. సో ఒక్కసారైనా అంటే మీరు ఎప్పుడైనా సరే సోప్ పెట్టకుండా ఇలాగా క్లీన్ చేసి చూడండి. కొంచెం మనం ఇంట్లో తినే సోడా ఉండేది కదా, సో దాన్నే బేకింగ్ సోడా అని కూడా అంటాము. దాని మీద కొంచెం చిన్న నిమ్మచెక్క పిండేసి ఆ నిమ్మచెక్కతోనే క్లీన్ చేసేసి కడిగేశారంటే దాని మీద ఉన్న స్మెల్ అనేది పోయిద్ది అనమాట. అది ప్లాస్టిక్ బోర్డ్ మీద అయినా వాడచ్చు, లేదా వుడెన్ బోర్డ్ మీద అయినా సరే వాడచ్చు. ఇట్ ఇది చాలా యూస్ఫుల్ అయ్యింది. దీనివల్ల ఏంటంటే మనకి లెమన్లో సిట్రిక్ యాసిడ్ అనేది ఉండేది. తర్వాత బేకింగ్ సోడాలో ఒక మంచి గుణం ఏంటంటే ఏదైనా వాసన పీల్చుకునే తత్వం ఉండేది అనమాట. సో మనకి వుడెన్ బోర్డ్ అనేది ఏదైనా చాపింగ్ బోర్డ్ ఏదైనా సరే మనకి బ్యాచ్ స్మెల్ రాకుండా కానీ లేకపోతే జుట్టు పట్టకుండా ఉండిద్ది అనమాట. సో మంచి టిప్. తర్వాత ఇంకోటి విషయం ఏంటంటే ఏదైనా సరే మనం వుడెన్ బోర్డ్ కానీ ఏ రకమైన సరే ప్లాస్టిక్దైనా సరే వుడెన్దైనా చాపింగ్ బోర్డ్ ఏది వాడినా సరే ఒక సైడ్ మాత్రమే వాడడానికి ట్రై చేయండి. ఇంకో సైడ్ రెండు సైడ్లు వాడితే మీకు రెండు సైడ్లు వాడిన వల్ల జిడ్డు పట్టేయడం కానీ ఫాస్ట్గా పాడైపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. మళ్ళీ మనం కొత్తది కొనుక్కుంటాము. సో అలా కాకుండా ఏదైనా ఒక సైడ్ వాడండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, చివరి వరకు చూడండి. మీకు అంతా యూస్ఫుల్ టిప్సే ఉంటాయన్నమాట, యూస్ఫుల్ కంటెంటే. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.